కదా అని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే, ఎందుకంటే ఇవి కూడా ఆరోగ్యానికి అంత మంచివేం కాదు. క్యాలరీలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు వైద్యులు. డయాబెటీస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. బరువు తగ్గడానికి, క్యాలరీలు కరగడానికి వీటిని వాడుతుంటారు. కేక్స్, ఐస్ క్రీమ్స్, వైట్ బ్రెడ్, డైట్ కూల్ డ్రింక్స్ ఇలా చాలా ఆహార పదార్థాల్లో కృత్రిమ తీపి పదార్థాలుండేవి ఎంచుకుని ఉపయోగిస్తారు. కానీ అవి కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు వైద్యులు. ఈ యొక్క ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ, లేకపోతే డైట్ అన్నటువంటి వర్డ్ వాడినటువంటి డ్రింక్స్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటిని తీసుకుంటం ద్వారా శరీరానికి హాని జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు, గర్భిణీ స్త్రీల్లో కూడా వాడకపోతే మంచిది. అలానే కిడ్నీ ప్రాబ్లమ్సో లేకపోతే లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ో కనుక ఉన్నట్లయితే వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్ అయితే కనుక ఎట్లాగో వాడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వాడుకునేటువంటి అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, బాగా ఊబకాయం ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఈ డయాబెటీస్ లాంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడుకునేటువంటి అవసరం ఉండొచ్చు. వాడచ్చు, కానీ మరీ విరివిగా వాడద్దు, మోతాదు మించి వాడద్దు, తరచుగా వాడద్దు. ఏ ఒకసారో రెండుసార్లో రోజుకు ఏది ఏ షుగర్ బదులు వాటిని టీలోనో కాఫీలోనో వాడుకున్నందువల్ల పెద్దగా దుష్ప్రభావం అయితే ఉండదు, అలా వాడుకోవచ్చు. అంతకు మించి అయితే దయచేసి వాడుకోవద్దని చెప్పి నా మనవి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలున్నాయంటున్నారు వైద్యులు. జీవక్రియ తగ్గడంతో పాటు లివర్ పాడయ్యే అవకాశం ఉందని చెప్పారు. చక్కెర శాతం, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడంతో పదే పదే వాడడం వల్ల శరీరంలోని షుగర్ లెవెల్స్ ని అమాంతం పెంచేస్తాయని, వీటి వల్ల అన్ని రకాల ఇబ్బందులే కానీ ప్రయోజనాలు లేనేలేవని తేల్చేశారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేది ఒక చిన్న టాబ్లెట్ ఆర్ ఒక చిన్న డ్రాప్ ఆఫ్ లిక్విడ్, ఒక స్పూన్ఫుల్ ఆఫ్ షుగర్ అంత స్వీట్నెస్ ఇస్తుంది. సో పిల్లలు డెఫినెట్లీ తీసుకోవద్దు, అది పిల్లలకు కాదు. పెద్దవాళ్ళు కూడా డయాబెటీస్ చాలా లావున్నోళ్ళు మోతాజుగా తీసుకోవాలి. కడుపులో మనకు హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉండొచ్చు, ఉపయోగమైన బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని చంపేస్తుంది. కడుపు ఉబ్బసం అవ్వడు, లేదా చాలా ఎక్కువ తీసుకుంటే మనం షుగర్ తీసుకున్నట్టే మనిషి లావవ్వడు, షుగర్ అవి పెరుగుడు, అట్లా అది వేరే లాంగ్ టర్మ్ అంటే చాలా ఏళ్ళ తర్వాత మన కిడ్నీస్ మీద, మనకు హార్ట్ మీద, స్కిన్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే వస్తాయా అంటే తెలియదు, కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డైట్ కోలాస్, షుగర్ ఫ్రీ డస్టర్, మింట్స్, కార్బోనేటెడ్ డ్రింక్, కేక్స్, ఐస్ క్రీమ్స్, కలాఖండ్, కుల్ఫీ లాంటి వాటన్నింటినీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉత్పత్తులని చెప్పవచ్చు. వీటిలో ఉన్న ఆస్పార్టమ్ వల్ల, ఇలాంటి వాటిని తినడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇలాంటి ఉత్పత్తులు పిల్లలు తీసుకోవడం వల్ల బలహీన పడతారని, ఫలితంగా డయాబెటీస్, డిప్రెషన్, ప్రవర్తనాపరమైన లోపాలు లాంటివి వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.